హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విరించి విజ్ఞాన్ దిస్ ఈజ్ జిత్వికా సో ఈ క్లాస్లో సీటెడ్ ట్వంటీ ట్వంటీ టూ ఎగ్జామ్కి సంబంధించి ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్ నుంచి సెలెక్ట్ చేసిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈవీఎస్ నోట్స్ అండ్ టాపిక్స్ మనం కంప్లీట్గా రివిజన్ చేద్దాం అండ్ దిస్ ఈజ్ ద క్లాస్ త్రీ ఆఫ్ ఈవిఎస్ ఇంపార్టెంట్ నోట్స్ అండ్ క్లాస్ ఫోర్లో కంప్లీట్ ఈవీఎస్ పెడగోజీ ఉంటుంది అండ్ దిస్ ఈజ్ మై విరించి విజ్ఞాన్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇందులో వీడియో పీడిఎఫ్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి అండ్ యాజ్ యూ విష్ డో లైక్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఫస్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ నెపాంతీస్ నెపాంతీస్ అనేది ఒక ప్లాంట్ దీన్ని హంటింగ్ ప్లాంట్ అని కూడా అంటారు ప్లాంట్స్ విచ్ హంట్ దేర్ ఆర్ సమ్ ప్లాంట్స్ విచ్ ట్రాప్ అండ్ ఈట్ ఫ్రాక్స్ ఇన్సెక్ట్స్ అండ్ ఈవెన్ మైస్ ద పిచర్ ప్లాంట్ నెపాంతీస్ ఈజ్ వన్ సర్చ్ ప్లాంట్ కొన్ని మొక్కలు ఇన్సెక్ట్స్ని ఫ్రాక్స్ని అండ్ అలాగే మైస్ ఎలకలని ట్రాప్ చేసి తింటూ ఉంటాయి ఇటువంటి మొక్కల్లో నెపాంతీస్ కూడా ఒకటి దీన్ని హంటింగ్ ప్లాంట్ అంటారు అండ్ అలాగే పిక్చర్ ప్లాంట్ అని కూడా అంటారు రిమెంబర్ ఇట్ అండ్ ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఆస్ట్రేలియా ఇండోనేషియా అండ్ మేఘాలయ ఇన్ ఇండియా ఇండియాలోని మేఘాలయ స్టేట్లో మేఘాలయ క్యాపిటల్స్ షిల్లాంగ్ ఇండియాలోని మేఘాలయ స్టేట్లో ఆస్ట్రేలియాలో అండ్ అలాగే ఇండోనేషియాలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది ఇట్ హ్యాస్ ఎ పిక్చర్ లైక్ షేప్ అండ్ ద మౌత్ ఈస్ కవర్డ్ బై ఎ లీఫ్ ఇది పిక్చర్ షేప్ లో ఉంటుంది పిక్చర్ షేప్ అంటే కాడ ఆకారంలో ఉంటుంది లైక్ దిస్ ఒక ఫనల్ కంటైనర్ షేప్లో ఉంటుంది సో అందుకే దీన్ని పిచర్ ప్లాంట్ అని కూడా అంటారు అండ్ దీని మౌత్ ఒక లీవ్తో కవర్ అయి ఉంటుంది ఈ విధంగా అండ్ ద ప్లాంట్ హ్యాజ్ ఎ స్పెషల్ స్మెల్ దట్ అట్రాక్ట్స్ ఇన్సెక్ట్స్ టు ఇట్ ఈ ప్లాంట్కి ఒక స్పెషల్ స్మెల్ ఉంటుంది ఈ స్మెల్ ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేస్తుంది వెన్ ద ఇన్సెక్ట్ లాండ్స్ ఆన్ ద మౌత్ ఆఫ్ ద ప్లాంట్ ఇట్ గెట్స్ స్టాబ్డ్ అండ్ కెనాట్ అవుట్ వాట్ ఎ క్లెవర్ వే టు హంట్ ఎప్పుడైతే ఇన్సెక్ట్స్ ఫ్రాక్స్ దీని స్మెల్కి అట్రాక్ట్ అయి వచ్చి దీని మౌత్ పైన వాలినప్పుడు ఇది వాటిని గట్టిగా పట్టుకుంటుంది సో ఇది ఇలా తెలివిగా హంటింగ్ చేస్తుంది అందుకే దీన్ని హంటింగ్ ప్లాంట్ అని కూడా అంటారు హంటింగ్ ప్లాంట్ అంటారు నెపాన్ పిక్చర్ ప్లాంట్ అంటారు ఎందుకంటే ఇది పిక్చర్ షేప్లో ఉంటుంది అండ్ అలాగే ఇది ఆస్ట్రేలియా ఇండోనేషియా అండ్ మేఘాలయాలో ఎక్కువగా కనిపిస్తుంది ఆస్ట్రేలియాలో ఇంకొక ప్లాంట్ కూడా ఉంటుంది అది డెజర్ట్ ఓక్ గుర్తుపెట్టుకోండి ఆస్ట్రేలియాలో డెజర్ట్ టోక్ ట్రీ అండ్ అలాగే నెపాంతీస్ ప్లాంట్ ఇవి రెండు ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపిస్తాయి అండ్ నెపాంతీస్ ప్లాంట్కి ఒక స్పెషల్ స్మెల్ ఉంటుంది ఈ స్మెల్ ఇన్సెక్ట్స్ని ఫ్రాక్స్ని అండ్ అలాగే మైస్ ఎలకలని అట్రాక్ట్ చేస్తుంది అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నెపాంతీస్ అండ్ నెక్స్ట్ టాపిక్ ఈవియర్స్లో ఎక్కువగా మ్యాప్ రిలేటెడ్ క్వశ్చన్సే వస్తాయి యూనియన్ టెరిటరీస్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ నైబరింగ్ స్టేట్స్ అండ్ డైరెక్షన్స్ ఎక్కువగా వీటిపైన ఫోకస్ చేయండి అండ్ అలాగే కోస్టల్ ఏరియాస్ పైన కూడా ఫోకస్ చేయండి అరేబియన్ సముద్రం వైపు ఏ రాష్ట్రాలు ఉన్నాయి అండ్ బే ఆఫ్ బెంగాల్ సముద్రం వైపు ఏ రాష్ట్రాలు ఉన్నాయి అండ్ దెర్ ఆర్ ఎయిట్ యూనియన్ టెరిటరీస్ అండ్ ట్వంటీ ఎయిట్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఇన్ ఇండియా నైబరింగ్ స్టేట్స్ ఒక రాష్ట్రానికి చుట్టూ ఉన్న రాష్ట్రాలని నైబరింగ్ స్టేట్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకి నైబరింగ్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా ఇవన్నీ కూడా తెలంగాణకి నైబరింగ్ స్టేట్స్ సో ఇలా ప్రతి రాష్ట్రానికి చుట్టూ ఉన్న రాష్ట్రాలని ఒకసారి మ్యాప్లో గమనించండి అండ్ అలాగే ఎక్కువగా మ్యాప్ రిలేటెడ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి అండ్ నెక్స్ట్ డైరెక్షన్స్ దర్ ఆర్ ఫోర్ డైరెక్షన్స్ నార్త్ సౌత్ ఈస్ట్ అండ్ వెస్ట్ డైరెక్షన్స్లో కన్ఫ్యూజన్ వద్దు మ్యాప్లో నార్త్ పైన ఉంటుంది సౌత్ కింద ఉంటుంది అండ్ ఈస్ట్ కుడి వైపు ఉంటుంది రైట్ హ్యాండ్ సైడ్ ఈస్ట్ ఉంటుంది అండ్ ఎడమ వైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెస్ట్ ఉంటుంది ఆర్ ఫోర్ డైరెక్షన్స్ అండ్ నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ దమనూ దాద్రా అండ్ నాగర్ హెవెలి ఇదంతా ఒకే యూనియన్ టెరిటరీ అండ్ లక్షద్వీప్ పాండిచ్చేరి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఢిల్లీ లడ్డాక్ దీస్ ఆర్ ఎయిట్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ వ్యాండరింగ్ సీడ్స్ సంచరించే విత్తనాలు ద సీడ్స్ ఆర్ గ్రేట్ ట్రావెలర్స్ దే కెన్ రీచ్ ఫార్ అండ్ వైడ్ ఈ వ్యాండరింగ్ సీడ్స్ ఎంత దూరమైనా ప్రయాణిస్తాయి అందుకే వీటిని గ్రేట్ ట్రావెలర్స్ అని కూడా అంటారు ఓకే ద సీడ్స్ హ్యాస్ మినీ టైనీ హుక్స్ విచ్ గెట్స్ టక్ టు క్లాత్స్ ఆర్ ఫర్ ఈ సీడ్స్కి చిన్న చిన్న టైనీ హుక్స్ ఉంటాయి ఈ విధంగా ఈ టైనీ హుక్సే మన క్లాత్స్కి బట్టలకి అండ్ అలాగే డాగ్స్కి ఉండే ఫర్కి అతుక్కుంటాయి దే కెన్ ఆల్సో ట్రావెల్ త్రూ వాటర్ ఈ వ్యాండరింగ్ సీడ్స్ గాలిలో ప్రయాణిస్తాయి అండ్ అలాగే వాటర్లో కూడా ప్రయాణిస్తాయి సో అందుకే వీటిని గ్రేట్ ట్రావెలర్స్ అని అంటారు అండ్ నెక్స్ట్ టాపిక్ వెల్క్రో జార్జ్ మెస్టల్ జార్జ్ మెస్టెల్ అనే వ్యక్తి వెల్క్రోని కనిపెట్టాడు దిస్ హ్యాపెండ్ ఇన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఇది జరిగింది వన్ డే జార్జ్ మెస్టెల్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ఏ వాక్ విత్ హిస్ డాగ్ హీ వాజ్ అమేజ్డ్ టు ఫైండ్ సీడ్స్ స్టిక్కింగ్ ఆల్ ఓవర్ హిస్ క్లాత్స్ అండ్ ఆన్ హిస్ డాగ్స్ ఫర్ ఒకరోజు జార్జ్ మెస్టల్ తన డాగ్తోని వాకింగ్కి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కొన్ని విత్తనాలు అతని బట్టలకి అండ్ అలాగే డాగ్స్కి ఉండే ఫర్కి అతుక్కున్నాయి ఇలా సీడ్స్ అతుక్కోవడం చూసి అతను అమేజ్ అయ్యాడు హీ వండర్డ్ వాట్ మేడ్ దెమ్ స్టిక్ ఈ విత్తనాలు ఎలా అతుక్కుంటున్నాయి క్లాత్స్కి అండ్ అలాగే డాగ్స్ ఫర్కి అని వండర్ అయ్యాడు ఆశ్చర్యపోయాడు సో హీ అబ్జర్వ్డ్ దీస్ సీడ్స్ అండర్ ఏ మైక్రోస్కోప్ ఆ తర్వాత ఈ సీడ్స్ని తీసుకెళ్లి మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేశాడు అబ్జర్వ్ చేశాక హీ సా దట్ ద సీడ్స్ హ్యాడ్ మినీ టైనీ హూక్స్ విచ్ గాడ్స్టూ క్లాత్స్ ఆర్ ఫర్ జార్జ్ మెస్టల్ మైక్రోస్కోప్ కింద ఏం అబ్జర్వ్ చేశాడంటే ఈ సీడ్స్కి విత్తనాలకి చిన్న చిన్న టైనీ హూక్స్ ఉన్నాయి ఈ టైనీ హుక్సే మన బట్టలకి అండ్ అలాగే డాగ్స్కి ఉండే ఫర్కి అతుక్కుంటున్నాయని గమనించాడు దిస్ గేవ్ మెస్టల్ ద ఐడియా ఆఫ్ మేకింగ్ వెల్క్రో ఈ అబ్జర్వేషన్ జార్జ్ మెస్టల్కి వెల్క్రోని తయారు చేయాలన్న ఒక ఐడియాని ఇచ్చింది హీ మేడ్ ఎ మెటీరియల్ విత్ సిమిలర్ టైనీ హూక్స్ దట్ వుడ్ స్టిక్ ఇతను కూడా సేమ్ చిన్న చిన్న టైనీ హూక్స్తోని ఒక మెటీరియల్ని తయారు చేశాడు అదే వెల్క్రో వెల్క్రో ఈజ్ యూస్ టు స్టిక్ టుగెదర్ థింగ్స్ ఈ వెల్క్రోని ఎన్నో వస్తువులని అతుకబెట్టడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం మన డైలీ లైఫ్లో క్లాత్స్ షూస్ బ్యాగ్స్ బెల్ట్స్ అండ్ మెనీ మోర్ వాట్ ఎ వే టు టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ నేచర్ ఈ వెల్క్రోని మనం డైలీ లైఫ్లో కూడా యూజ్ చేస్తుంటాం క్లాత్స్కి ఉంటుంది షూస్కి బెల్ట్స్కి చెప్పల్స్కి ఉంటుంది ఎక్కువగా మీరు చూసినట్లయితే బైక్ కవర్స్కి ఉంటుంది ఇతను నేచర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి ఒక మెటీరియల్ని తయారు చేశాడు చాలా గ్రేట్ కదా నేచర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి మెటీరియల్ని తయారు చేయడం అండ్ దీస్ ఆర్ వ్యాండరింగ్ సీట్స్ దీస్ ఆర్ టైనీ హుక్స్ బట్టలకి అండ్ అలాగే డాగ్ ఫర్కి అతుక్కుంటాయి అండ్ హీ ఈస్ జార్జ్ మెస్ట్రిల్ హూ మేడ్ ఏ యూస్ఫుల్ మెటీరియల్ వెల్క్రో ఫ్రమ్ నేచర్స్ ఇన్స్పిరేషన్ అండ్ దిస్ ఈజ్ క్రో హూస్ ఫారెస్ట్ ఎవరి అడవులు కుడుక్ ఈజ్ ఎ కమ్యూనిటీ ఆఫ్ ఆదివాసీ పీపుల్ ఇన్ జార్ఖండ్ తురంగ్ మీన్స్ జంగల్ ఇన్ ద కుడుక్ లాంగ్వేజ్ జార్ఖండ్ స్టేట్లోని ఫారెస్ట్లో నివసిస్తున్న ఆదివాసీ ప్రజల కమ్యూనిటీని కొడుక్ అని అంటారు ఆదివాసీ ట్రైబల్ పీపుల్ కమ్యూనిటీని కుడుక్ అని అంటారు తురంగ్ మీన్స్ జంగల్ ఇన్ ద కుడుక్ లాంగ్వేజ్ మనకి తెలుగు ఎలా స్పోకెన్ లాంగ్వేజో జార్ఖండ్లో నివసిస్తున్న ఆదివాసీ ప్రజలకి కుడుక్ అనేది స్పోకెన్ లాంగ్వేజ్ ఈ కుడుక్ లాంగ్వేజ్లో జంగల్ని ఫారెస్ట్ని మనం అడవి అంటాం తెలుగులో వాళ్ళు ఈ కొడుక్ లాంగ్వేజ్లో జంగల్ని తురాంగ్ అని అంటారు దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ దిస్ టాపిక్ ఈజ్ అబౌట్ సూర్యమణి స్టోరీ హూ ఈజ్ ఎ గర్ల్ స్టార్ సూర్యమణి స్టోరీ ఈజ్ ఎ ట్రూ స్టోరీ సూర్యమణి ఈజ్ ఎ గర్ల్ స్టార్ గర్ల్ స్టార్స్ ఈజ్ ఎ ప్రాజెక్ట్ విచ్ టెల్స్

అండ్ దిస్ ఈజ్ ద రియల్ ట్రూ స్టోరీ టీచర్స్ నోట్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు షేర్ దేర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఇమాజినేషన్ అబౌట్ ఫారెస్ట్ అడవుల గురించి పిల్లల్ని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని అండ్ అలాగే ఇమాజినేషన్స్ని షేర్ చేసుకోమని ఎంకరేజ్ చేయండి ప్లాంటింగ్ థౌజండ్స్ ఆఫ్ ట్రీస్ డస్ నాట్ మేక్ ఎ ఫారెస్ట్ వేల మొక్కలు నాటితే వేల చెట్లు నాటితే అది ఫారెస్ట్ అవ్వదు ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డిస్కస్ ద వెబ్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్లాంట్స్ ట్రీస్ అండ్ ఎనిమల్స్ ఇన్ ఏ ఫారెస్ట్ టు సీ హౌ దే డిపెండ్ ఆన్ ఈచ్ అదర్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ హ్యాబిటేట్ చెట్లు ముక్కలు మరియు ఫారెస్ట్లో ఉండే జంతువులకి ఉండే పరస్పర సంబంధాన్ని క్లాస్ రూమ్లో డిస్కస్ చేయాలి అండ్ అలాగే వాటి ఆహారం సెక్యూరిటీ అండ్ హ్యాబిటేట్ గురించి కూడా మనం క్లాస్ రూమ్లో డిస్కస్ చేయాలి అండ్ నెక్స్ట్ టాపిక్ ఇస్ అబౌట్ రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ సెవెన్లో అటవీ హక్కు చట్టం వచ్చింది ఈ రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ దేని గురించి అంటే పీపుల్ హూ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ద ఫారెస్ట్ ఫర్ అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హ్యావ్ ఎ రైట్ ఓవర్ ద ఫారెస్ట్ ల్యాండ్ అండ్ వాట్ ఈస్ గ్రోన్ ఆన్ ఇట్ ఎవరైతే కనీసం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అడవిలో నివసిస్తున్నారో వాళ్ళకి ఆ ఫారెస్ట్ ల్యాండ్ పైన అండ్ అలాగే అక్కడ ఏదైతే గ్రో అవుతుందో దానిపైన వాళ్ళకి హక్కు ఉంటుంది దే హ్యావ్ రైట్ ఆన్ ఇట్ దే షుడ్ నాట్ బి రిమూవ్ ఫ్రమ్ ద ఫారెస్ట్ అండ్ అలాగే వీళ్ళని ఫారెస్ట్ నుంచి ఎవ్వరు కూడా తీసివేయలేరు ద వర్క్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద ఫారెస్ట్ షుడ్ బి డన్ బై దేర్ గ్రామ సభ అడవిని రక్షించే బాధ్యత అక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళ గ్రామ సభదే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ టూ థౌజండ్ సెవెన్ అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ జూమ్ ఫార్మింగ్ జూమ్ ఫార్మింగ్ని షిఫ్టింగ్ కల్టివేషన్ అంటారు అండ్ అలాగే పోడు ఫార్మింగ్ పోడు కల్టివేషన్ అని కూడా అంటారు ఆఫ్టర్ కటింగ్ వన్ క్రాప్ ద ల్యాండ్ ఈజ్ లెఫ్ట్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ సమ్ ఇయర్స్ నథింగ్ ఈజ్ గ్రోన్ దేర్ ఒక ప్లేస్లో ఒక పంటని పండించి ఆ పంటని కోసిన తర్వాత మళ్ళీ ఆ ప్లేస్లో వీళ్ళు కొన్ని సంవత్సరాల పాటు ఏవి పండించరు ఆ ప్లేస్ని కొన్ని సంవత్సరాలు వదిలేస్తారు ద బ్యాంబూ ఆర్ వీడ్స్ విచ్ గ్రో ఆన్ దట్ ల్యాండ్ ఆర్ నాట్ they దే ఆర్ కట్ అండ్ the ash మేక్స్ ద ల్యాండ్ ఫర్టైల్ కొన్ని సంవత్సరాల పాటు వీళ్ళు వదిలేసిన ఆ నేల పైన పెరిగే వెదురు లేదా కలుపు మొక్కలని వీళ్ళు తీసేయరు అలానే ఉంచి వాటిని కట్ చేసి కాల్చేస్తారు వీటిని కాల్చిన తర్వాత నేల మిగిలిపోయి ఉన్న బూడిద ఈ ల్యాండ్ని ఫర్టైల్ చేస్తుంది భూమిని సారవంతంగా మారుస్తుంది వెన్ ద ల్యాండ్ ఈజ్ రెడీ ఫర్ ఫార్మింగ్ ఇట్ ఈజ్ లైట్లీ డగ్ అప్ నాట్ ప్లఫ్డ్ మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ఆ ల్యాండ్ ఫార్మింగ్కి రెడీగా ఉందో వీళ్ళు ప్లఫింగ్ చేయరు దున్నరు కొద్ది కొద్దిగా దాన్ని తవ్వి వదిలిపెడతారు కానీ మొత్తం ఆ ల్యాండ్ అంతా ప్లఫింగ్ చేయరు సో దట్ దే గెట్ మిక్స్డ్ విత్ ద సాయిల్ దిస్ ఆల్సో హెల్ప్స్ ఇన్ మేకింగ్ ద సాయిల్ ఫర్టైల్ ఇలా కొద్ది కొద్దిగా తవ్వితే ఆ నీళ్లపైన బూడిదంతా ఆ సాయిల్లో మిక్స్ అవుతుంది మట్టిలో కలుస్తుంది మట్టిలో కలిసినప్పుడు ఆ నేలనంతా సారవంతంగా మార్చడానికి ఇది సహాయపడుతుంది దిస్ ఈజ్ బీయింగ్ డన్ ఇన్ మిజోరాం ఈ షిఫ్టింగ్ కల్టివేషన్ని ఎక్కువగా నార్త్ ఈస్టర్న్ స్టేట్ మిజోరాంలో చేస్తారు ద మెయిన్ క్రాప్ హియర్ ఈజ్ రైస్ ఇక్కడ ఎక్కువగా పండించే పంట వరి రైస్ క్రాప్ ద పీపుల్ సెలబ్రేట్ వెన్ ద క్రాప్ ఈజ్ రైపెండ్ అండ్ దే డూ చీరావ్ డాన్స్ హోల్డింగ్ బ్యాంబూ స్టిక్స్ వరి పంట పండిన తర్వాత ఇక్కడి ప్రజలు ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ ఈ ఫెస్టివల్లో బ్యాంబూ స్టిక్స్ని పట్టుకొని విత్ హోల్డింగ్ బ్యాంబూస్ దేడు చీరావ్ డ్యాన్స్ మిజోరాం స్టేట్లో చీరావ్ డ్యాన్స్ చేస్తారు సో ఇలా కలుపు ముక్కలని అండ్ అలాగే బ్యాంబూ స్టిక్స్ని వెదురు కర్రలని కాల్చేస్తారు అవి కాలిపోయిన తరువాత నేలపైన మిగిలిన బూడిద ఏదైతే ఉందో అది సాయిల్ని ఫర్టైల్ చేస్తుంది సారవంతంగా భూమిని మారుస్తుంది అండ్ దిస్ ఈజ్ షిఫ్టింగ్ కల్టివేషన్ అండ్ దిస్ ఈజ్ చీరావ్ డ్యాన్స్ ఇలా వీళ్ళు బ్యాంబూ స్టిక్స్ మధ్యలో డ్యాన్స్ చేస్తారు దీన్ని చీరావ్ డ్యాన్స్ అంటారు అండ్ దిస్ ఈస్ ద స్పెషల్ డ్యాన్స్ ఆఫ్ మిజోరాం స్టేట్ అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎ స్నేక్ చార్మర్ స్టోరీ పాములని ఆడించే వారి కథ సపేరాస్ ఆర్ ఆల్సో కాల్డ్ కల్బేలియాస్ ఈ సపేరాస్కి ఒక స్పెషల్ నేమ్ ఉంటుంది కల్బేలియాస్ వీళ్ళని కల్ బేలియాస్ అని కూడా పిలుస్తారు అండ్ నెక్స్ట్ నాగ్ గూపం డిజైన్స్ ఆఫ్ దిస్ కైండ్ ఆర్ యూస్డ్ ఇన్ రంగోలీ ఎంబ్రాయిడరీ అండ్ యాజ్ వెల్ డెకరేషన్ ఇన్ సౌరాష్ట్ర గుజరాత్ అండ్ సౌత్ ఇండియా దిస్ ఈజ్ నాగూపం నాగబంధనం ఈ రకమైన డిజైన్స్ని రంగోలీస్లో ఎంబ్రాయిడరీస్లో అండ్ డెకోరేషన్స్లో సౌరాష్ట్ర గుజరాత్ అండ్ సౌత్ ఇండియాలో ఎక్కువగా యూస్ చేస్తారు గుజరాత్కి ఇంకొక పేరు సౌరాష్ట్ర గుజరాత్ని సౌరాష్ట్ర అని కూడా అంటారు గుజరాత్ అండ్ అలాగే సౌత్ ఇండియాలో ఎక్కువగా ఈ డిజైన్స్ డిజైన్స్ని యూస్ చేస్తారు ద స్నేక్ చార్మర్స్ రికగ్నైజ్ ఏ స్నేక్ బైట్ బై ఇట్స్ బైట్ మార్క్స్ పాము కాటుని ఈ స్నేక్ చార్మర్స్ దాని బైట్ మార్క్స్తో గుర్తుపడతారు పాము కాటేసినప్పుడు టూ బైట్ మార్క్స్ ఉంటాయి ఈ బైట్ మార్క్స్తోని స్నేక్ బైట్ని వీళ్ళు రికగ్నైజ్ చేస్తారు అండ్ నెక్స్ట్ ద స్నేక్ చార్మర్స్ కలెక్ట్ ఆర్ మీ మెనీ మెడిసిన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్లాంట్స్ వెజ్దే ఫౌండ్ ఇన్ ఫారెస్ట్ ఈ స్నేక్ చార్మర్స్ ఏం చేస్తారంటే అడవుల్లో దొరికే మొక్కలతోని ఔషధాలను తయారు చేస్తారు అండ్ అలాగే అడవుల్లో దొరికే మెడిసిన్స్ని కూడా కలెక్ట్ చేస్తారు స్నేక్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ఫార్మర్స్ యాజ్ దే ఈట్ ర్యాట్స్ ఇన్ ద ఫీల్డ్స్ అదర్వైజ్ ర్యాట్స్ వుడ్ ఈట్ ద క్రాప్స్ పాములు రైతులకి చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే ఇవి పొలంలో ఉండే ఎలకలని తింటాయి ఒకవేళ ఎలకలను అలాగే వదిలేస్తే ఆ పంటని మొత్తం అవి తినేస్తాయి ఇన్ కల్బేలియా డ్యాన్స్ దే హ్యావ్ మూమెంట్స్ సిమిలర్ టు ద డాన్స్ ఆఫ్ ద స్నేక్ ఈ స్నేక్ చార్మర్స్కి ఒక స్పెషల్ డ్యాన్స్ ఉంటుంది అదే కల్బేలియా డ్యాన్స్ వీళ్ళని కల్బేలియాస్ అంటారు అండ్ అలాగే వీళ్ళ స్పెషల్ డ్యాన్స్ కల్బేలియా డ్యాన్స్ ఈ కల్బేలియా డ్యాన్స్లో పావులు ఎలా అయితే డ్యాన్స్ చేస్తాయో సేమ్ అవే తోని వీళ్ళు కూడా డ్యాన్స్ చేస్తారు అండ్ నెక్స్ట్ టీచర్స్ నోట్ దిస్ నరెటివ్ ఫోకసెస్ ఆన్ ద రిలేషన్షిప్ అండ్ ఇంటర్ డిపెండెన్స్ బిట్వీన్ స్నేక్ చార్మర్స్ అండ్ స్నేక్స్ బై టాకింగ్ అబౌట్ మోర్ సచ్ కమ్యూనిటీస్ ఇట్ కెన్ బి క్లారిఫైడ్ మోస్ట్ ఆఫ్ దెమ్ డో నాట్ ట్రీట్ ఎనిమల్స్ బ్యాడ్లీ వీ షుడ్ ఆల్సో నాట్ హర్ట్ ఆర్ టీజ్ ఎనిమల్స్ ఈ నెరేటివ్ కథానిక దేని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుందంటే పాములకి మరియు పాములని ఆడించే వారికి మధ్య ఉన్న పరస్పర సంబంధం పైన అండ్ అలాగే వీళ్ళు పాముల పైన ఆధారపడటం అనే దానిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఇలాంటి కమ్యూనిటీస్తోని మాట్లాడడం ద్వారా వాళ్ళ గురించి తెలుసుకోవడం ద్వారా మనకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది అదేంటంటే చాలామంది ఎనిమల్స్ని బ్యాడ్గా ట్రీట్ చేయరు వీ షుడ్ ఆల్సో నాట్ హర్ట్ ఆర్ టీజ్ ఎనిమల్స్ సో మనం కూడా ఎనిమల్స్ని బ్యాడ్గా ట్రీట్ చేయొద్దు అండ్ అలాగే వాటిని హర్ట్ చేయొద్దు మనం ఎలానో అవి కూడా అలానే అన్ని ప్రాణులే వాటికి కూడా ప్రాణభయం అనేది ఉంటుంది కాబట్టి వాటిని కూడా మనం హర్ట్ చేయొద్దు టీచ్ చేయొద్దు అండ్ బ్యాడ్గా ట్రీట్ చేయొద్దు దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నోట్ ఫర్ టీచర్స్ అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ ఇన్ బీన్ పార్టీ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ బీన్ పార్టీ అంటే పుంగి జాతర వాళ్ళు నాగస్వరం వాయిస్తుంటారు కదా దాన్ని పుంగి అంటారు ఈ పుంగి జాతరలో వీళ్ళు ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారంటే బీన్ అంటే పుంగి తుంబ కంజీరా అండ్ దోల్ ఈ ఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని వీళ్ళు బీన్ పార్టీలో యూస్ చేస్తారు బీన్ తుంబా కంజీరా అండ్ దోల్ ఎక్సెప్ట్ దోల్ ఆల్ ద అదర్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ డ్రైడ్ గాడ్ దట్ ఈజ్ లవ్ కీ తప్ప మిగతా మూడు బీన్ తుంబా అండ్ కంజీరా ఈ మూడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ డ్రైడ్ తోని తయారు చేస్తారు డ్రైడ్ గాడ్ అంటే ఎండిన సోరకాయ ఆనియాప్ అని కూడా అంటారు దీంతో ఈ మూడు వాయిద్యాలని వాళ్ళు తయారు చేస్తారు ఒకటి బీన్ పుంగి అండ్ తుంబ అండ్ కంజీరా ఈ మూడు గుర్తుపెట్టుకోండి ఎక్సెప్ట్ దోల్ దోల్ తప్ప ఈ మూడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ డ్రైడ్ గార్డ్తో తయారు చేస్తారు దీన్ని హిందీలో లవ్కి అంటారు ఓకే అండ్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ స్నేక్ చార్మర్ స్టోరీ అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ డేంజర్ టు ఎనిమల్స్ డేంజర్ మనకే కాదు జంతువులకు కూడా ఉంది ఎలిఫెంట్స్ ఆర్ కెల్డ్ ఫర్ దేర్ టస్క్స్ రైనోసరస్ ఫర్ ఇట్స్ హార్న్ టైగర్స్ క్రోకడైల్స్ అండ్ స్నేక్స్ ఫర్ దేర్ స్కిన్స్ ఏనుగులని వాటి కూరలు దంతాల కోసం చంపుతున్నారు రైనోసరస్ కడ్గ మృగాలని వాటి కొమ్ము కోసం చంపుతున్నారు పులులని మొసళ్ళని అండ్ అలాగే పాములని వాటి చర్మం కోసం చంపుతున్నారు ద టైగర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అలర్ట్ ఎనిమల్స్ అండ్ యట్ టుడే టైగర్స్ ఆర్ ఇన్ డేంజర్ అన్ని జంతువుల కంటే పులి చాలా అలర్ట్గా ఉంటుంది దాని చెవులు కళ్ళు ఎంత షార్ప్గా ఉంటాయంటే వేరే ఏ జంతువు కూడా అంత అలర్ట్గా ఉండదు అంత షార్ప్ హియరింగ్ కూడా ఉండదు అంత అలర్ట్గా ఉంటాయి ఈ టైగర్స్ కానీ ఇప్పుడు ఈ టైగర్సే డేంజర్లో ఉన్నాయి మస్క్ డీర్ ఆర్ కిల్డ్ జస్ట్ మేక్ ఎ లిటిల్ సెంట్ ఫ్రమ్ ఇట్స్ మస్క్ మస్క్ డీర్ అంటే కస్తూరి జింక ఈ కస్తూరి జింకల నుంచి ఒక లిటిల్ సెంట్ తయారు చేయడానికి వీటిని చంపుతున్నారు సో ప్లీజ్ డోంట్ హర్ట్ ఎనిమల్స్ అండ్ డోంట్ ట్రీట్ దెమ్ బ్యాడ్లీ దీస్ ఆర్ ఎల్ఫెంట్ వీటి కోసం ఏనుగులను చంపుతున్నారు అండ్ కడ్గ మృగాలని వాటి కొమ్ము కోసం చంపుతున్నారు అండ్ దిస్ ఈజ్ మస్క్డిర్ కస్తూరి జింక ఈ కస్తూరి జింకల్ని ఈ చిన్న సెంట్ తయారు చేయడానికి చంపుతున్నారు అండ్ నెక్స్ట్ టాపిక్ సమ్ ఫారెస్ట్ ఏరియాస్ దట్ ఆర్ ప్రొటెక్టెడ్ బై అవర్ గవర్నమెంట్ దీస్ ఆర్ మన గవర్నమెంట్ ఎన్నో అటవీ ప్రాంతాలని రక్షిస్తుంది కొన్ని ఫారెస్ట్ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేస్తుంది అందులో ద జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇన్ ఉత్తరాఖండ్ ఒకటి అండ్ ఘనా ఇన్ భరత్పూర్ డిస్టిక్ ఆఫ్ రాజస్థాన్ ఒకటి ఉత్తరాఖండ్ స్టేట్లో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉంది అండ్ రాజస్థాన్ స్టేట్లోని భరత్పూర్ డిస్టిక్లో ఘనా అనే నేషనల్ పార్క్ ఉంది దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ దీస్ ఏరియాస్ నో బడీ కెన్ హంట్ ఎనిమల్స్ ఆర్ డెస్ట్రాయ్ ద జంగల్ గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేస్తున్న ఈ ఫారెస్ట్ ఏరియాస్లో ఎవ్వరు కూడా ఎనిమల్స్ని హంటింగ్ చేయలేరు అండ్ అలాగే జంగల్ని ఫారెస్ట్ని డెస్ట్రాయ్ చేయలేరు దిస్ ఈజ్ ఘనా నేషనల్ పార్క్ భరత్పూర్ డిస్టిక్ ఇన్ రాజస్థాన్ రాజస్థాన్ స్టేట్లోని భరత్పూర్ డిస్టిక్లో ఘనా నేషనల్ పార్క్ ఉంది దిస్ ఈస్ ఘనా నేషనల్ పార్క్ అండ్ దిస్ ఈజ్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇన్ ఉత్తరాఖండ్ అండ్ నెక్స్ట్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎన్జిఆర్టీ టెక్స్ట్ బుక్ పాయింట్స్ అబౌట్ టైగర్ అబౌట్ టైగర్ ఎ టైగర్ కెన్ కెన్సీ సిక్స్ టైమ్స్ బెటర్ ఎట్ నైట్ దెన్ మోస్ట్ ఆఫ్ అస్ మనకి రాత్రిపూట కనబడే దానికంటే ఆరు రేట్లు ఎక్కువ స్పష్టంగా టైగర్స్కి కనిపిస్తుంది ఎ టైగర్ కెన్ కెన్సీ సిక్స్ టైమ్స్ బెటర్ ఎట్ నైట్ ద టైగర్స్ విష్కర్స్ విష్కర్స్ అంటే మీసాలు

ఒక జంతువు ఇంకొక జంతువుని వేటాడడం పులులు రాత్రిపూట చీకట్లో మాత్రమే వేటాడతాయి ఈ విష్కర్సే చీకట్లో కూడా వేరే జంతువుని వేటాడడానికి హెల్ప్ చేస్తాయి టైగర్స్ గురించి చాలా పాయింట్స్ ఉన్నాయి కేర్ఫుల్గా చదవండి అండ్ రివైజ్ చేయండి ఏ టైగర్స్ సెన్స్ ఆఫ్ హియరింగ్ ఈజ్ సో షార్ప్ దట్ ఇట్ కెన్ మేక్ అవుట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రస్లింగ్ ఆఫ్ లీవ్స్ అండ్ సౌండ్ ఆఫ్ ఎన్ ఎనిమల్ మూవింగ్ ఆన్ ద గ్రాస్ వీటి యొక్క సెన్స్ ఆఫ్ హియరింగ్ ఎంత షార్ప్గా ఉంటుందంటే వీటికి కదిలే ఆకుల శబ్దం కూడా వినిపిస్తుంది అవి ముడుచుకునే శబ్దం కూడా వినిపిస్తుంది అండ్ అలాగే ఏదైనా ఒక జంతువు గడ్డిపైన నడుస్తే దాని శబ్దం మనకు వినిపించదు కానీ దీనికి ఆ శబ్దం కూడా వినిపిస్తుంది అది ఎంత మెల్లగా నడిచినా దీనికి వినిపిస్తుంది అంత షార్ప్గా ఉంటుంది దీని హియరింగ్

వెన్ ఇట్ కాల్ అవుట్ ఇ టైగ్రెస్ పులులు డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా సౌండ్ చేస్తూ ఉంటాయి అవి కోపంగా ఉన్నప్పుడు ఒక రకంగా సౌండ్ చేస్తాయి అండ్ టైగ్రెస్ని పిలిచేటప్పుడు ఒక రకంగా సౌండ్ చేస్తాయి ఇలా డిఫరెంట్ లో డిఫరెంట్ పర్పజెస్కి డిఫరెంట్గా సౌండ్ చేస్తాయి పులి ఒక్కటే కాదు జంతువులన్నీ అంతే డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా సౌండ్ చేస్తూ ఉంటాయి డేంజర్ ఉందంటే ఒక రకంగా సౌండ్ చేస్తాయి వాటికి కోపం వస్తే ఒక రకంగా సౌండ్ చేస్తాయి హ్యాపీనెస్ వచ్చినప్పుడు ఒక రకంగా సౌండ్ చేస్తాయి ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్గా సౌండ్ చేస్తూ ఉంటాయి అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైగర్ ద కుకింగ్ అండ్ ఈటింగ్ టుగెదర్ ఇన్ ఎ గురుద్వారా ఈజ్ కాల్ ల్యాంగర్ గురుద్వారాలో వండుకోవడం మరియు కలిసి భోజనం చేయడాన్ని లాంగర్ అని అంటారు కుకింగ్ అండ్ ఈటింగ్ టుగెదర్ ఇన్ గురుద్వారా ఈజ్ కాల్ లాంగర్ ద గోల్డెన్ టెంపుల్ ఈజ్ ఎ గురుద్వారా లొకేటెడ్ ఇన్ ద సిటీ ఆఫ్ అమృత్సర్ పంజాబ్ ఇండియా పంజాబ్ స్టేట్లోని అమృత్సర్ సిటీలో గోల్డెన్ టెంపుల్ ఉంది దీన్ని గురుద్వారా అని కూడా అంటారు దీస్ ఆర్ డిఫరెంట్ సీన్స్ ఫ్రమ్ ఏ గురుద్వారా ల్యాంగర్ అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫ్రమ్ టేస్టింగ్ టు డైజెస్టింగ్ అవర్ స్టమక్స్ టెంపరేచర్ ఈజ్ అబౌట్ థర్టీ డిగ్రీస్ సెల్షియస్ మన స్టమక్లో థర్టీ డిగ్రీస్ సెల్షియస్ టెంపరేచర్ ఉంటుంది ద జ్యూస్ ఇన్ అవర్ స్టమక్ ఈజ్ అసిడిక్ ఇన్ నేచర్ అందుకే మనం ఎంత హార్డ్ ఫుడ్ తిన్నా కూడా తొందరగా అరిగిపోతుంది అండ్ దీస్ ఆర్ ద పీహెచ్ లెవెల్స్ ఆఫ్ ద స్టమక్ ఫోర్టీన్ పిహెచ్ లెవెల్స్ ఉంటాయి జీరో టు సిక్స్ ఎసిడిక్ అండ్ సెవెన్ ఈజ్ న్యూట్రల్ అండ్ ఎయిట్ టు ఫోర్టీన్ ఈజ్ బేసిక్ అండ్ నెక్స్ట్ పాయింట్ మోస్ట్ రైస్ గ్రోజ్ ఇన్ కాలహండి డిస్టిక్ ఒడిస్సా ఒడిస్సా స్టేట్లోని కాలహండి డిస్టిక్లో బియ్యాన్ని ఎక్కువగా పండిస్తారు రైస్ ఈజ్ ఈవెన్ సెంట్ టు అదర్ స్టేట్స్ ఫ్రమ్ ఇయర్ ఈ ఒడిస్సా స్టేట్లోని కాలహండి డిస్టిక్ నుంచి ఇతర రాష్ట్రాలకి కూడా బియ్యాన్ని పంపిణీ చేస్తారు డిస్పైట్ ఆఫ్ దట్ మచ్ ప్రొడక్షన్ ఆఫ్ రైస్ దెర్ ఆర్ మెనీ పూర్ పీపుల్ ఇన్ కాలహండి ఈ కాలహండి డిస్టిక్లో వరి ఉత్పత్తి ఎక్కువగా ఉన్న చాలామంది పేద ప్రజలు కూడా ఉన్నారు అండ్ దిస్ ఈజ్ కాలహండి డిస్టిక్ ఆఫ్ ఒడిస్సా అండ్ దిస్ ఈజ్ రైస్ క్రాప్ వరి పంట క్లాస్ జార్స్ అండ్ బాటిల్స్ ఆర్ డ్రైడ్ వెల్ ఇన్ ద సన్ బిఫోర్ ఫిల్లింగ్ దేమ్ విత్ పికిల్స్ సో దట్ నో మాయిశ్చర్ ఈజ్ లెఫ్ట్ ఇన్ దెమ్ గ్లాస్ జార్స్ని అండ్ అలాగే బాటిల్స్ని ఆవకాయలని పచ్చళ్ళని వాటిలో స్టోర్ చేయకుండా ముందు ఎండలో పెడతారు ఇలా చేస్తే అందులో మాయిశ్చర్ అనేది ఉండదు తేమ అనేది లేకుండా ఉంటుంది అప్పుడు మనం పికిల్స్ని స్టోర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ పాయింట్ మస్లిన్ క్లాత్ ఈజ్ యూజ్ టు స్ట్రెయిన్ సంథింగ్ దిస్ ఈజ్ మస్లిన్ క్లాత్ దీన్ని వడకట్టడానికి యూజ్ చేస్తారు అండ్ నెక్స్ట్ పాయింట్ ఆత్రేయపురం టౌన్ ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆత్రేయపురం అనే టౌన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంది దిస్ ఈజ్ ఆత్రేయపురం అండ్ హియర్ యూ కెన్ సీ ఆత్రేయపురం టౌన్ ఇన్ మ్యాప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ డూ యూ నో దిస్ ఫ్రమ్ సౌత్ అమెరికా లాంగ్ ఎగో కేమ్ ఎ టొమాటో ఎ పొటాటో అండ్ ఎ గ్రీన్ చిల్లీ ఈ కూరగాయలన్నీ వేరే దేశాల నుంచి వచ్చాయి మన ఇండియాకి సౌత్ అమెరికా నుంచి టొమాటో పొటాటో అండ్ గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయలు ఆలుగడ్డలు అండ్ అలాగే టమాటాలు ఇవి మూడు సౌత్ అమెరికా నుంచి దిగుమతి అయ్యాయి మన ఇండియాకి అండ్ ఈ క్యాబేజ్ కేమ్ ఫ్రమ్ యూరోప్ అండ్ ఆల్సో ఏ పీ పీనట్ యూరోప్ నుంచి క్యాబేజ్ అండ్ పల్లీలు పీనట్స్ ఇంపోర్ట్ అయ్యాయి ఇండియాకి అండ్ ఫ్రమ్ ఆఫ్రికా కేమ్ ఏ కాఫీ బీన్ అండ్ ఏ గ్రీన్ వెండి బెండకాయలు అండ్ అలాగే కాఫీ బీన్స్ ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ అయ్యాయి సో ఇలా మనం డైలీ వాడే కూరగాయలన్నీ సౌత్ అమెరికా నుంచి యూరోప్ నుంచి అండ్ ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్ అయ్యాయి ఇండియాకి ఇండియన్ వెజిటేబుల్స్ కావు అవి వేరే దేశాల నుంచి ఇండియాకి వచ్చాయి దే క్రాస్ ద ల్యాండ్ దే క్రాస్ ద సీ ఇవి ల్యాండ్ని అండ్ అలాగే సముద్రాలని దాటి మన ఇండియాకి వచ్చాయి ఈ పాయింట్స్ కూడా అవే ఉన్నాయి గ్రీన్ చిల్లీస్ టొమాటో అండ్ పొటాటో వర్ బ్రాట్ టు ఇండియా బై ట్రేడర్స్ కమ్మింగ్ ఫ్రమ్ సౌత్ అమెరికా సౌత్ అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన ట్రేడర్స్ పొటాటో టొమాటో అండ్ గ్రీన్ చిల్లీస్ వీటిని వాళ్ళు తీసుకొచ్చారు అండ్ ఫ్రమ్ యూరోప్ క్యాబేజ్ అండ్ పీ వర్ బ్రాట్ క్యాబేజ్ అండ్ అలాగే పీనట్స్ యూరోప్ నుంచి వచ్చాయి ఫ్రమ్ ఆఫ్రికా కాఫీ బీన్స్ అండ్ గ్రీన్ బెండి బెండకాయలు అండ్ అలాగే కాఫీ బీన్స్ ఆఫ్రికా నుంచి వచ్చాయి అండ్ నెక్స్ట్ ఎవ్రీ డ్రాప్ కౌంట్స్ దిస్ చాప్టర్ టాక్స్ అబౌట్ ఎ ప్లేస్ నేమ్డ్ గడిసర్ సర్ మీన్స్ ఎ లేక్ ఎవ్రీ డ్రాప్ కౌంట్స్ అనే చాప్టర్ గడిసర్ అనే ప్లేస్ గురించి చెప్తుంది సర్ అంటే లేక్ చెరువు అని అర్థం దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ జైల్సల్మిర్ జైసల్మీర్ ఈజ్ ఇన్ రాజస్థాన్ స్టేట్ ఇన్ జైసల్మీర్ దెర్ వర్ నైన్ లేక్స్ అండ్ దే కెన్ బి ఫెల్డ్ విత్ అ సింగిల్ లేక్ జైసల్మీర్లో తొమ్మిది ఉన్నాయి ఈ తొమ్మిది చెరువులన్నింటినీ ఒక పెద్ద చెరువే నింపుతుంది అదే గడిసర్ లేక్ అండ్ జైసల్మీర్ గెట్ వెరీ లిటిల్ రెయిన్ఫాల్ వన్స్ ఇన్ ఏ ఇయర్ ఆర్ సమ్ టైమ్స్ నాట్ ఈవెన్ దట్ రాజస్థాన్ స్టేట్లోని జైసల్మీర్లో సంవత్సరంకి ఒకేసారి వర్షం పడుతుంది లేకపోతే అది కూడా ఉండదు అండ్ దిస్ ఈజ్ గడిసర్ లేక్ దిస్ ఈస్ జైసల్మీర్ ఆఫ్ రాజస్థాన్ స్టేట్ ఎట్ సమ్ ప్లేసెస్ పీపుల్ సెలబ్రేట్ ఇట్ వెన్ ఎవర్ లేక్స్ గెట్ ఫిల్డ్ అప్ విత్ వాటర్ కొన్ని ప్రాంతాల్లో చెరువులు నిండగానే ప్రజలు ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఎగ్జాంపుల్ ఇన్ ఉత్తరాఖండ్ న్యూ బ్రైడ్ గోస్ టు బో టు ద స్ప్రింగ్ ఆర్ ద పాండ్ ఉత్తరాఖండ్ స్టేట్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళు చెరువుని పూజిస్తారు ద రీజన్స్ వై వెల్స్ హ్యావ్ డ్రైడ్ అప్ ఈ బావులు అలాగే చెరువులు ఎందుకు ఎండిపోతున్నాయి ఇవి ఎండిపోవడానికి కారణాలేంటి వాటర్ ఈజ్ బీయింగ్ పంప్ట్ అప్ ఫ్రమ్ అండర్ ద గ్రౌండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్స్ ద లేక్స్ ఇన్ విచ్ రెయిన్ వాటర్ యూస్ టు కలెక్ట్ ఆర్ నో లాంగర్ దేర్ ద సాయిల్ అరౌండ్ ట్రీస్ అండ్ పార్క్స్ ఈజ్ నౌ కవర్డ్ విత్ సిమెంట్ నీళ్లు ఎండిపోవడానికి కారణాలు ఏంటంటే వాటర్ని మనం అండర్ గ్రౌండ్ నుంచి ఎలక్ట్రిక్ మోటార్స్ ద్వారా పంపింగ్ చేస్తున్నాం అందుకే భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి దిస్ ఈజ్ వన్ రీజన్ అండ్ ఇంకో రీజన్ ఏంటంటే చెరువులు దేనికి యూస్ అవుతాయి వర్షం పడినప్పుడు ఆ వాటర్నంతా ఈ చెరువులు కలెక్ట్ చేసుకుంటాయి వాటిలో స్టోర్ చేసుకుంటాయి మనకి అవసరం ఉన్నప్పుడు ఆ వాటర్ని మనం యూజ్ చేసుకుంటాం కానీ ఇప్పుడు లేక్స్లో కూడా వాటర్ ఎండిపోవడానికి కారణం ఏంటంటే చెరువులను కబ్జాలు చేస్తున్నారు కబ్జల్ చేయడం వల్ల చెరువుల్లో కూడా వాటర్ లేకుండా పోతున్నాయి చెట్ల చుట్టూ పార్కుల చుట్టూ ఉండే మట్టినంతా షో కోసం సిమెంట్తోని కవర్ చేస్తున్నారు సో ఇలా సిమెంట్తోని కవర్ చేయడం వల్ల ఆ సాయిల్లో ఉండే వాటర్ అంతా ఎండిపోతున్నాయి సో దీస్ ఆర్ ద రీజన్స్ వై వెల్స్ హ్యావ్ అప్ అండ్ నెక్స్ట్ టాపిక్ థింక్ ఓవర్ ఇట్ ఇన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ దెర్ వాజ్ నో రెయిన్ ఇన్ జోధ్పూర్ అండ్ ద సరౌండింగ్ ఏరియాస్ అండ్ పీపుల్ రిమెంబర్డ్ ద ఓల్డ్ అండ్ ఫర్గెటన్ స్టెప్ వాల్ బవోలీ పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో రాజస్థాన్ స్టేట్లోని జోధ్పూర్లో అండ్ అలాగే జోధ్పూర్ సరౌండింగ్ ఏరియాస్లో వర్షం అనేదే లేదు అక్కడి ప్రజలందరూ వాళ్ళు మర్చిపోయిన పురాతనమైన మెట్ల బావిని గుర్తు తెచ్చుకున్నారు ఈ మెట్ల బావిని భవోలి అని అంటారు దే క్లీన్ ద స్టెప్ వెల్ అండ్ మోర్ దెన్ టూ హండ్రెడ్ ట్రక్స్ ఆఫ్ గార్బేజ్ వాస్ టేకెన్ అవుట్ ఆఫ్ ఇట్ పీపుల్ ఆఫ్ ద ఏరియా కలెక్టెడ్ మనీ జోధ్పూర్లో అండ్ అలాగే జోధ్పూర్ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న ప్రజలందరూ మనీ కలెక్ట్ చేసుకొని ఆ మెట్ల బావిలో ఉన్న రెండు వందల ట్రక్కుల చెత్తనంతా తీయించేశారు దాన్ని క్లీన్గా చేసుకున్నారు అండ్ ద థర్స్టీ టౌన్ గాట్ వాటర్ ఫ్రమ్ ద స్టెప్ వెల్ దాహంతో ఉన్న వాళ్ళందరికీ ఈ మెట్ల బావి వాళ్ళ దాహాన్ని తీర్చింది ఆఫ్టర్ ఏ ఫ్యూ ఇయర్స్ ఇట్ రెయిన్డ్ వెల్ అండ్ అగైన్ ద స్టెప్ వెల్ వాజ్ ఫర్గెటెన్ కొన్ని సంవత్సరాల వరకు ఈ మెట్ల బావిలో ఉండే నీళ్ళని వీళ్ళు ఉపయోగించుకున్నారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి వర్షాలు పడ్డాయి వర్షాలు పడ్డ తర్వాత మళ్ళీ దాన్ని మర్చిపోయారు క్లీన్ కూడా చేయలేదు సో ఈ టాపిక్ వల్ల మనకేం తెలుస్తుందంటే మనం చెరువులని అండ్ అలాగే బావులని కాపాడుకోవాలి వాటిని ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచాలి ఎందుకంటే అవి మనకి చాలా ఉపయోగపడతాయి నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ త్రూ ద ఐస్ ఆఫ్ ఆల్బిరుని ఏ ట్రావెలర్ కేమ్ టు ఇండియా హిజ్ నేమ్ వాజ్ ఆల్బిరుని హి కేమ్ ఫ్రమ్ ఈజ్ నౌ కాల్డ్ ఉజ్బేకిస్తాన్ ఒక వెయ్యి సంవత్సరాల క్రితం ఉజ్బేకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ దగ్గరలో ఉంటుంది ఉజ్బెకిస్తాన్ ఉజ్బేకిస్తాన్ నుంచి ఆల్బిరుని అనే ఒక ట్రావెలర్ మన భారతదేశానికి వచ్చాడు ఆల్బిరుని కేర్ఫుల్లీ అబ్జర్బ్డ్ ఐ నోటెడ్ డౌన్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆల్ దట్ హీ సా భారతదేశంలో ఇతను చూసినవి ఇతను అబ్జర్వ్ చేసినవి ప్రతి ఒక్క దాని గురించి ఇతను రాసుకున్నాడు హీ వ్రోట్ ఎస్పెషల్లీ అబౌట్ దోస్ థింగ్స్ దట్ హీ ఫౌండ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ ఓన్ కంట్రీ ఇతను ముఖ్యంగా అతని దేశంలో లేనివి ఇతను చూడనివి మన దేశంలో ఉన్న డిఫరెంట్ థింగ్స్ గురించి నోట్ చేసుకున్నాడు హియర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ వాట్ హీ వ్రోట్ అబౌట్ ద పాయింట్స్ ఆఫ్ దట్ టైమ్ ఈయన రాసిన దాంట్లో ఇది ఒక పార్ట్ ఈ పార్ట్లో ఆనాటి మన భారతదేశ చెరువుల గురించి లేక్ సిస్టమ్ గురించి రాశాడు ద పీపుల్ హియర్ ఆర్ వెరీ స్కిల్డ్ ఎట్ మేకింగ్ పాయింట్స్ మై కంట్రీ మెన్ వుడ్ బీ సర్ప్రైజ్ టు జీ దెమ్ మన స్కిల్స్ని చూసి వాళ్ళ దేశం ప్రజలు ఆశ్చర్యపోయేవారు సర్ప్రైజ్ అయ్యేవారు పైల్ పైలప్ హ్యూజ్ రాక్స్ అండ్ జాయిన్ దెమ్ విత్ ఐరన్ రాడ్స్ టు బిల్డ్ చబుతారాస్ రేస్డ్ ప్లాట్ఫామ్స్ ఆల్ అరౌండ్ ద లేక్ చెరువు చుట్టూ పెద్ద పెద్ద భారీ రాళ్ళని ఐరన్ రాడ్స్తోని జాయిన్ చేసి చబుతరాస్ని కడతారు చబుతరాస్ అంటే రేజ్డ్ ప్లాట్ఫామ్స్ ఎత్తిన వేదికలు అని అర్థం బిట్వీన్ దీస్ దెర్ ఆర్ రోస్ ఆఫ్ లాంగ్ స్టేర్ కేసెస్ ఈ చబుతరాస్ మధ్య పొడవైన మెట్ల వరుసలు పైకి వెళ్ళడానికి మరియు కిందికి రావడానికి ఉన్నాయి ద స్టెప్స్ ఆర్ గోయింగ్ అప్ అండ్ కమ్మింగ్ డౌన్ ఆర్ సపరేట్ వీటిలో పైకి వెళ్ళే మెట్లు కిందికి దిగే మెట్లు సపరేట్గా ఉంటాయి సో దెర్ ఈస్ లెస్ క్రౌడింగ్ అందుకే అక్కడ క్రౌడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది పైకి వెళ్ళడానికి వేరే మెట్లు కిందికి రావడానికి వేరే మెట్లు సపరేట్గా ఉంటాయి ఇలా ఉండడం వల్ల అక్కడ రద్దీ అనేది చాలా తక్కువగా ఉంటుంది టుడే వెన్ వీ స్టడీ హిస్టరీ వీ కెన్ లెర్న్ లాట్ అబౌట్ దోస్ డేస్ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ ఆల్బిరుని మనం హిస్టరీ చదివినట్లయితే ఆల్బిరుని ట్రావెలర్ రాసిన రచయితల నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు ద స్టాంప్ కేమ్ అవుట్ ఇన్ నైన్టీన్ సెవెంటీ త్రీ ఈ స్టాంప్ ఎప్పుడొచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో వచ్చింది వన్ థౌజండ్ ఇయర్స్ ఆఫ్టర్ హిస్ బర్త్ ఇతను పుట్టిన వెయ్యి సంవత్సరాల తర్వాత ఈ స్టాంప్ వెలువడింది అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆల్బిరుని అండ్ నెక్స్ట్ టాపిక్ ఎక్స్పెరిమెంట్స్ విత్ వాటర్ ఆల్ ఓషియన్ సైన్స్ హీస్ హ్యావ్ సాల్టీ వాటర్ ద సాల్టియస్ట్ వాటర్ కెన్ బీ ఫౌండ్ ఇన్ ద డెడ్ డెట్సీ నార్మల్గా ఓషియన్ సైన్సీస్ సముద్రాల్లో ఉప్పు నీరు ఉంటుంది కానీ ఎక్కువ ఉప్పు నీరు ఉన్న ఒక సముద్రం ఉంది దాన్ని డెడ్ సీ అంటారు అరౌండ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ ఇన్ వన్ లీటర్ ఆఫ్ వాటర్ ఒక లీటర్ నీళ్ళలో మూడు వందల గ్రాముల ఉప్పు ఉంటుంది అంటే డెట్సీలో ఎంత ఉప్పు నీరు ఉంటుందో చూడండి నో వన్ కెన్ బి డ్రాన్ ఇన్ ద డెడ్ సీ బికాస్ ఆఫ్ దట్ మచ్ సాల్ట్ డెన్సిటీ ఈ డెడ్చీలో ఎక్కువగా ఉప్పు నీరు ఉంటుంది కాబట్టి డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ సీలో ఏ వస్తువు అయినా మనిషి అయినా ఏదైనా మునుగదు తేలుతూనే ఉంటుంది ద పర్సన్ విల్ ఫ్లోట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ మనం కూడా వాటర్ పైన ఫ్లోట్ అవుతూనే ఉంటాం తేలుతూ ఉంటాం కానీ మునిగిపోము ఎందుకంటే ఈ సముద్రంలో ఎక్కువ ఉప్పు నీరు ఉంటుంది అండ్ ఈ సీ సౌదీ అరేబియా దగ్గరలో ఉంది దిస్ ఈజ్ డెడ్ సీ ఈ వాటర్లో మనం ఫ్లోట్ అవుతూనే ఉంటాం కానీ మునిగిపోము ఎందుకంటే ఇక్కడ అంత సాల్టీ వాటర్ ఉంటాయి డెడ్ సీ ఈజ్ లొకేటెడ్ నియర్ ఈజిప్ట్ అండ్ సౌదీ అరేబియా ఇరాక్ అక్కడ ఈ డెడ్ సీ ఉంటుంది నెక్స్ట్ అబౌట్ ఎ ట్రీట్ ఫర్ మస్కిటోస్ ఇన్ మలేరియా ఫీవర్ కమ్స్ విత్ చిల్స్ అండ్ రిగోడ్స్ మలేరియా జ్వరం ఎలా వస్తుందంటే బాగా తీవ్రంగా చలి జ్వరంతో స్టార్ట్ అవుతుంది మెడిసిన్ ఫర్ మలేరియా బార్క్ ఆఫ్ ద సింకోనా ట్రీ మలేరియాకి మెడిసిన్ ఏంటంటే సింకోనా అనే చెట్టు యొక్క బెరడు ఫ్లైస్ స్ప్రెడ్ డిసీజెస్ లైక్ స్టమక్ ప్రాబ్లమ్స్ ఫ్లైస్ అంటే ఈగలు మనకి స్టమక్ ప్రాబ్లమ్స్ వచ్చే డిసీజెస్ని స్ప్రెడ్ చేస్తాయి ఆల్గే ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ప్లాంట్ విచ్ స్ప్రెడ్స్ ఇన్ ద రైనీ సీజన్ ఆల్గే అనేది ఒక ప్లాంట్ ఇది ఎక్కువగా రెయి సీజన్లోనే స్ప్రెడ్ అవుతుంది దిస్ ఈజ్ సింకోనా ట్రీ

రొనాల్డ్రస్ ఇతను ఒక సైంటిస్ట్ ఇతను మస్కిటో స్టమక్ని పరిశీలించాడు ఈ ఫౌండ్ అవుట్ అబౌట్ మలేరియా బిఫోర్ దిస్ పీపుల్ బిలీవ్ దట్ ఇట్స్ ఎ డిసీజ్ ఆఫ్ బ్యాడ్ ఎయిర్ ఇతను మలేరియా గురించి పూర్తిగా తెలుసుకున్నాడు ఇతను తెలుసుకోకున్న ముందు ప్రజలందరూ ఈ మలేరియా డిసీజ్ బ్యాడ్ ఎయిర్తో వస్తుందని నమ్మేవారు చెడు గాలితో మలేరియా డిసీజ్ వస్తుందని నమ్మేవారు కానీ ఇతను మలేరియా డిసీజ్ ఎలా వస్తుందో కనిపెట్టాడు మలేరియా ఈజ్ కాజ్డ్ బై వన్ సెల్ పారాసైట్ కాల్డ్ ప్లాస్మోడియం ఈ మలేరియా డిసీజ్ వన్ సెల్డ్ పారాసైట్ వల్ల వస్తుంది దీన్ని ప్లాస్మోడియం అని అంటారు ఫీమేల్ అనోఫిల్ మస్కిటోస్ లుక్స్ బ్రౌనిష్ విత్ స్పాటెడ్ వింగ్స్ ఈ మలేరియా అనే డిసీజ్ ఫీమేల్ అనోఫిల్స్ మస్కిటోస్ ద్వారా వస్తుంది ఇవి ఎలా ఉంటాయంటే ఇవి మచ్చల రెక్కలతో స్పాటెడ్ వింగ్స్ బ్రౌనిష్ కలర్ గోధుమ రంగులో ఉంటాయి ఈ ఫీమేల్ అనోఫిల్ మస్కిటోస్ ద్వారా మలేరియా డిసీజ్ అనేది వస్తుందని రొనాల్డ్రస్ అనే సైంటిస్ట్ కనిపెట్టాడు హీఈస్ రొనాల్డ్రస్ అండ్ దిస్ ఈజ్ ఫీమేల్ అనోఫిల్ మస్కిటో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనీమియా కామన్ ఇన్ డెల్హీ స్కూల్ సెవెంటీన్త్ నవంబర్ టూ థౌజండ్ సెవెన్ డేట్స్ గుర్తుపెట్టుకోండి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సెవెంటీన్త్ నవంబర్ టూ థౌజండ్ సెవెన్ థౌజండ్స్ ఆఫ్ చిల్డ్రన్ స్టడియింగ్ ఇన్ ద మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ ఇన్ డెల్హీ సఫర్ ఫ్రమ్ అనేమియా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్లో చదువుతున్న వేలాది విద్యార్థులందరూ అనేమియా అనే తో సఫర్ అయ్యారు దిస్ ఈస్ ఎఫెక్టింగ్ బోత్ దేర్ ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ హెల్త్ ఈ అనేమియా అనే డిసీజ్ వాళ్ళ ఫిజికల్ హెల్త్ అండ్ అలాగే వాళ్ళ మెంటల్ హెల్త్ని బాగా ఎఫెక్ట్ చేసింది డ్యూ టు అనేమియా చిల్డ్రన్ డు నాట్ గ్రో వెల్ అండ్ దేర్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ లో ఈ అనేమియా డిసీజ్ వల్ల పిల్లల గ్రోత్ అనేది తగ్గిపోయింది అండ్ అలాగే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ మొత్తం లో అయిపోయాయి దిస్ ఆల్సో ఎఫెక్ట్స్ దేర్ ఎబిలిటీ టు స్టడీ ప్రాపర్లీ ఈ డిసీజ్ వల్ల వాళ్ళు సరిగ్గా చదవలేకపోతున్నారు వాళ్ళ స్టడీ పైన కూడా ఇది ఎఫెక్ట్ అయింది నవ్ హెల్త్ చెకప్స్ ఆర్ బీయింగ్ డన్ ఇన్ ద స్కూల్స్ అండ్ హెల్త్ కార్డ్స్ ఆర్ బీయింగ్ మేడ్ ఫర్ ఆల్ ద చిల్డ్రన్ మనం స్కూల్స్లో చూస్తుంటాం రెగ్యులర్గా పిల్లలకి హెల్త్ చెకప్స్ చేస్తారు అండ్ అలాగే గవర్నమెంట్ వాళ్ళకి హెల్త్ కార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఎనామిక్ చిల్డ్రన్ ఆర్ ఆల్సో బీయింగ్ గివెన్ ఐరన్ ట్యాబ్లెట్స్ ఎనామిక్ పిల్లలకి ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది స్కూల్స్లో అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అనీమియా ఆమ్లా జాగరీ అండ్ స్పినాచ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆర్ ద ఐరన్ రిచ్ ఫుడ్స్ ఉసిరిలో స్పినాచ్ పాలకూర ఆకుకూరల్లో అండ్ అలాగే జాగరీ బెల్లంలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది ఈ ఐరన్ మనకి ఇమ్యూనిటీని ఇస్తుంది అనేమియా డిసీజ్ వచ్చిన వాళ్ళు ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవాలి వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ అండ్ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి నెక్స్ట్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఆర్ ఆరెంజ్ స్ట్రాబెర్రీ లెమన్ అండ్ బ్రోకోలీ స్ట్రాబెరీస్ లెమన్ నిమ్మకాయలు ఆరెంజెస్ సంత్రాలు అండ్ అలాగే బ్రోకలీ అండ్ బ్రోకలీ క్యాలీఫ్లవర్ వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది దీస్ ఆర్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ హియర్ ఈజ్ వన్ క్వశ్చన్ ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ ఆన్లైన్ క్వశ్చన్ డ్యూరింగ్ ద పాండమిక్ డాక్టర్స్ ఆర్ అడ్వైజింగ్ టు కన్జ్యూమ్ విటమిన్ సి రిచ్ ఫుడ్ సెలెక్ట్ ద గ్రూప్ రిచ్ ఇన్ విటమిన్ సి పాండమిక్ టైంలో కరోనా టైంలో డాక్టర్స్ ఎక్కువగా విటమిన్ సి రిచ్ ఫుడ్ ని తీసుకోమని అడ్వైజ్ చేశారు కింద ఇచ్చిన వాటిలో విటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఏంటి బ్రోకలీ సోయాబీన్స్ పెప్పర్స్ స్ట్రాబెరీస్ ఆరెంజ్ సోయాబీన్స్ మిల్క్

ఇట్ ఈస్ వెరీ థిన్ ఎట్ వెరీ వామ్ ఇది సన్నగా ఉన్న చాలా వెచ్చగా ఉంటుంది ద గోడ్స్ ఫ్రమ్ విచ్ ద సాఫ్ట్ పష్మీనా ఊల్ ఈజ్ కలెక్టెడ్ ఆర్ ఫౌండ్ ఆన్ వెరీ హై ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఫైవ్ థౌజండ్ మీటర్స్ ఈ సాఫ్ట్ పష్మీనా ఊల్ని వాళ్ళు గోడ్స్ నుంచి కలెక్ట్ చేస్తారు ఈ గోడ్స్ ఎక్కడ ఉంటాయంటే చాలా హై ఆల్టిట్యూడ్స్లో ఫైవ్ థౌజండ్ మీటర్స్ హైట్లో ఉన్న మౌంటైన్స్ పైన ఈ గోడ్స్ ఉంటాయి ఇన్ వింటర్ ద టెంపరేచర్ హియర్ డ్రాప్స్ బిలో జీరో డిగ్రీ సెల్షియస్ ఈ పష్మినా ఊల్ ఎక్కువగా జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లద్దాఖ్లో తయారు చేస్తారు ఇక్కడ వింటర్లో టెంపరేచర్ జీరో డిగ్రీ సెల్షియస్ కన్నా కిందికి పడిపోతుంది మైనస్ ఫార్టీ డిగ్రీ సెల్షియస్ వరకు వెళ్తుంది టెంపరేచర్ అంత చలి ఉంటుంది ఎ కోట్ ఆఫ్ వామ్ హెయిర్ గ్రోస్ ఆన్ ద గోట్స్ బాడీ విచ్ ప్రొటెక్ట్స్ ఇట్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ అక్కడ ఉండే గోట్స్ బాడీ పైన చాలా వెచ్చని హెయిర్ ఉంటుంది ఇదే వాటిని అంత చలి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది ద హెయిర్ ఈజ్ సో ఫైన్ దట్ సిక్స్ ఆఫ్ దీస్ వుడ్ బీ యాజ్ థిక్ యాజ్ వన్ హెయిర్ ఆఫ్ యుర్స్ ఈ గోడ్స్ హెయిర్ చాలా థిక్గా ఉంటుంది ద ఫైన్ హెయిర్ కెనాట్ బీ ఓవెన్ ఆన్ మెషీన్స్ అండ్ సో వీవర్స్ ఆఫ్ కాశ్మీర్ మేక్ దీస్ షాల్స్ బై హ్యాండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ పష్మినా షాల్స్ని తయారు చేస్తారు ఈ గోడ్స్ హెయిర్ చాలా థిక్గా ఉంటుంది అందుకే ఈ పష్మినా షాల్స్ని మెషిన్స్ పైన తయారు చేయరు చేతితోనే వీటిని తయారు చేస్తారు దిస్ ఈజ్ ఎ లాంగ్ అండ్ డిఫికల్ట్ ప్రాసెస్ ఇది ఎక్కువ సమయం పడుతుంది అండ్ ఇది చాలా కష్టమైన పని ఆఫ్టర్ ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ హవర్స్ ఆఫ్ వీవింగ్ వన్ ప్లేన్ పష్మినా షాల్ ఈజ్ మేడ్ ఆల్మోస్ట్ రెండు వందల యాభై గంటలు అల్లితే అప్పుడు ఒక ప్లేన్ పష్మినా షాల్ తయారవుతుంది మళ్ళీ దీనికి ఎంబ్రాయిడరీ కూడా వేరే ఇమాజిన్ హౌ లాంగ్ ఇట్ వుడ్ టేక్ టు మేక్ ఎ షాల్ విత్ ఎంబ్రాయిడరీ మెషిన్స్తో ఈ షాల్ని తయారు చేయరు వాళ్ళ హ్యాండ్స్తో తయారు చేస్తారు అందుకే ఒక్క షాల్ తయారు చేయడానికి టూ ఫిఫ్టీ అవర్స్ పడుతుంది ఒక ప్లెయిన్ షాల్ తయారు చేయడానికి ఇంకా దానికి ఎంబ్రాయిడరీ కూడా యాడ్ చేస్తారు అంటే ఇంకా ఎంబ్రాయిడరీకి ఎంత సమయం పట్టాలి ఆలోచించండి అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వరల్డ్ ఫేమస్ పష్మినా షాల్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఈ టాపిక్ నుంచి స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి ఎ షెల్టర్ సో హై ముంబై ఈజ్ ద మోస్ట్ క్రౌడెడ్ సిటీ ఆఫ్ ఇండియా ముంబైని బాంబే అని కూడా అంటారు ముంబై ఇండియాలోనే చాలా క్రౌడెడ్ సిటీ ఎక్కువగా రద్దీ ఉంటుంది బిజీ లైఫ్స్ బిజీ పీపుల్ సో ఈ సిటీలో ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది టు రీచ్ ఢిల్లీ ఫ్రమ్ ముంబై వన్ హ్యాస్ టు క్రాస్ మెనీ స్టేట్స్ లైక్ మహారాష్ట్ర గుజరాత్ అండ్ రాజస్థాన్ ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళడం కాదు టు రీచ్ ఢిల్లీ ఫ్రమ్ ముంబై ముంబై నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే మహారాష్ట్ర గుజరాత్ అండ్ రాజస్థాన్ ఈ మూడు రాష్ట్రాలని క్రాస్ చేసే వెళ్ళాలి ద డిస్టెన్స్ ఫ్రమ్ ముంబై టు ఢిల్లీ ఈజ్ ఫోర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ముంబై నుంచి ఢిల్లీకి డిస్టెన్స్ పద్నాలుగు వందల కిలోమీటర్లు అండ్ దిస్ ఈజ్ ముంబై ఇట్ ఈజ్ మోస్ట్ క్రౌడెడ్ సిటీ ఇన్ ఇండియా అండ్ నెక్స్ట్ ద రోడ్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్ డిఫికల్ట్ డ్యూ టు మౌంటైన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్లో డిఫికల్ట్ రోడ్స్ ఉంటాయి ఎందుకంటే అక్కడ ఎక్కువగా మౌంటైన్స్ ఉంటాయి వన్ హ్యాస్ టు క్రాస్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్ ఆర్డర్ టు రీచ్ లే లడ్డాక్ లే లడ్డాక్కి వెళ్ళాలనుకునే వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ని దాటే వెళ్ళాలి లే అనేది లడ్డాలోని ఒక ప్రాంతం పీపుల్ యూస్ నైలాన్ టెంట్స్ ఆన్ హిల్లీ ఏరియాస్ అక్కడ కొండలు గుట్టలు చాలా ఉంటాయి ఆ హిల్లీ ఏరియాస్ పైన నివసించే ప్రజలు నైలాన్ టెంట్స్ని యూస్ చేస్తారు లడ్డాక్ ఈస్ కాల్ కోల్డ్ డెజర్ట్ లడ్డాక్ని కోల్డ్ డెజర్ట్ అని కూడా అంటారు ఇన్ లడ్డాక్ యుల్ సీ వుడెన్ హౌజెస్ హౌజెస్ విత్ స్లోపింగ్ రూప్స్ అండ్ కవర్డ్ ఇన్ స్నో లడ్దాఖ్లో వుడెన్ హౌజెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఈ హౌజెస్ స్లోపింగ్ రూప్స్తో అండ్ మంచుతో కవర్ అయి ఉంటాయి దిస్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ దీస్ ఆర్ వుడెన్ హౌజెస్ విత్ స్లోపింగ్ రూప్స్ కవర్డ్ విత్ స్నో అండ్ దిస్ ఈజ్ నైలాన్ టెంట్

ద డ్రైనెస్ నో ప్లాంట్స్ అండ్ ట్రీస్ గ్రో ఇన్ లడ్డాక్ లద్దాఖ్లో హై స్నో క్యాప్డ్ మౌంటైన్స్ ఉంటాయి చాలా ఎత్తు అండ్ అలాగే మంచుతో కప్పి ఉన్న మౌంటైన్స్ ఈ లద్దాఖ్లో ఉంటాయి అండ్ ఇదంతా చాలా చల్లగా ఉంటుంది అండ్ ఫ్లాట్ గ్రౌండ్ ఉంటుంది బికాస్ ఆఫ్ డ్రైనెస్ ఇక్కడ డ్రైనెస్ ఎక్కువగా ఉంటుంది అందుకే ఇక్కడ ప్లాంట్స్ ట్రీస్ ఏవి కూడా పెరగలేవు లద్దాఖ్లో ఇన్ లద్దాఖ్ జూలే జూలే మీన్స్ వెల్కమ్ వెల్కమ్ లడ్డాక్లో జూలే జూలే అంటే వెల్కమ్ వెల్కమ్ అని అర్థం అండ్ దిస్ ఈజ్ లడ్డాక్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ కోల్డ్ డెజర్ట్ దీస్ ఆర్ హై స్నో క్యాప్డ్ మౌంటైన్స్ మంచుతో కప్పి ఉన్న పర్వతాలు అండ్ దిస్ ఈజ్ డ్రై అండ్ ఫ్లాట్ గ్రౌండ్ ఇన్ లడ్డాక్ నెక్స్ట్ వన్ ఖవా టీ విత్ ఆల్మండ్స్ అండ్ క్యాడమామ్ ఈస్ బీయింగ్ టేకెన్ ఇన్ శ్రీనగర్ శ్రీనగర్లో ఖవా అనే స్పెషల్ టీని తయారు చేస్తారు ఈ టీని ఆల్మండ్స్ అండ్ క్యాడమోమ్ బాదాంలు మరియు ఇలాయచీలతో ఈ టీని తయారు చేస్తారు ఇట్ ఈస్ వెరీ స్పెషల్ టీ బీయింగ్ టేకెన్ ఇన్ శ్రీనగర్ ద దాల్ లేక్ ఈజ్ ఇన్ శ్రీనగర్ శ్రీనగర్లో దాల్ లేక్ ఉంది అండ్ దిస్ ఈస్ దాల్ లేక్ అండ్ దిస్ ఈజ్ ఖవా టీ టూరిస్ట్ ఎంజాయ్ ద రైడ్ ఆఫ్ షికారా ఇన్ దాల్ లేక్ షికారా అంటే బోట్ రైడ్ టూరిస్ట్లు దాల్ లేక్లో షికారా రైడ్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు హౌస్ బోట్స్ కెన్ బీ ఫౌండ్ ఇన్ శ్రీనగర్ శ్రీనగర్లో ఎక్కువగా హౌస్ బోట్స్ ఉంటాయి అండ్ దిస్ ఈజ్ అబౌట్ శ్రీనగర్ ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి అండ్ అలాగే చాలా పాయింట్స్ ఉన్నాయి ఈవిఎస్లో సో అవన్నీ పీడీఎఫ్లో నేను అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్లో సో విరించి విజ్ఞాన్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ రివైజ్ చేయండి దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ పాయింట్స్ ఆఫ్ ఈవీఎస్ Thank you for watching this video. As you wish, do like, share with your friends, and subscribe for more videos.